దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ ల్యాండ్ వీడియో లింక్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నాకు ఈ ల్యాండ్ వీడియో పెట్టారు కదా మీ ల్యాండ్ వీడియో. అవును సార్. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? అవునండి. ఓకే సార్, మీరే ల్యాండ్ ఓనర్. మీ పేరు సార్? నా పేరు కాగిత అమల శ్రీనివాసరావు అండి. సారీ, ఏం పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు, ఓకే ఓకే. ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది, ఏ జిల్లా వస్తుంది ల్యాండ్? ఇది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా. ఏ మండలం వస్తుంది? పెడన మండలం. పెడన మండలం. మండలం. విలేజ్ వస్తుంది? విలేజ్ కూడూరు. కూడూరు విలేజ్. కూడూరు. అవును. నియోజకవర్గం సార్? పెడన నియోజకవర్గం అండి. పెడ నియోజకవర్గం వస్తుందా? అవునండి. పెడ నియోజకవర్గం. అవునండి. ఓకే ఓకే. ఇప్పుడు మసిలీపట్నం బందర్ కి మీకు ఎన్ని కిలోమీటర్, ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 14 కిలోమీటర్లు అండి. ఓకే, బందర్ కి మసిలీపట్నానికి మీకు 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్ వస్తుంది. ఈ ల్యాండ్ కి ఇది ఏ సిటీ దగ్గర వస్తుంది సార్? మచిలీపట్నం. పెడన. పెడనకి 3 కిలోమీటర్లు అండి. పెడన 3 కిలోమీటర్లే. అవునండి. ఇప్పుడు బందరు, బందరు చెలుపు అది మండలమా? అవునండి. అవునండి. మున్సిపాలిటీనా? పెడన మున్సిపాలిటీ అండి. బందరు? బందరు జిల్లా పరిషత్ అండి. జిల్లా పరిషత్తు అంటే పెడన అనకన్నా అది పెద్దది. మసిలీపట్నం పెద్దది. అవునండి. అంతేగా సార్? గుడివాడ వచ్చేటప్పటికి 22 కిలోమీటర్లు అండి. గుడివాడ 22 కిలోమీటర్ వస్తుంది. భీమవరం 40 కిలోమీటర్లు అండి. భీమవరం 40 కిలోమీటర్ వస్తుంది. అవునండి. మా ఫామ్ ముందు నుంచి వెళ్తుంది రోడ్డు కూడా. ఓకే సార్. ఓకే. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్న ల్యాండా లేకపోతే మీ పిత్రాజీతం ల్యాండా? పిత్రాజీతం కాదు, మా నాన్నగారు 40 ఇయర్స్ క్రితం కొన్నారండి. 40 ఏళ్ల క్రితం మీ నాన్నగారు ఈ ల్యాండ్ కొన్నారు? మా నాన్నగారు కొన్నారు. అది మీకు ఇచ్చారు. నాన్నగారు ఉన్నారా సార్? ఉన్నారు సార్. ఓకే, నో ప్రాబ్లం. నేను రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను సార్. ఓకే, మీ నాన్నగారు మీకు రిజిస్ట్రేషన్ చేశారు? రిజిస్ట్రేషన్ చేశారు. నా పేరు పాస్బుక్లు కూడా వచ్చినాయి. ఓకే, మీ పేరు పాస్బుక్లు ఉన్నాయి. అవును. ఈ ల్యాండ్ చెలుపు ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది 2 ఎకరాలండి. కరెక్ట్గా 2 ఎకరాలు. 2 ఎకరాల పైన ఉందా? అంటే పట్టా భూమి వచ్చేటప్పటికి 1 ఎకరం 60 సెంట్లు అండి. అంటే రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ చెలుపు 1 ఎకరా 60 సెంట్లు. 1 ఎకరా 60 సెంట్లు. పక్క రిజిస్ట్రేషన్? పక్క రిజిస్ట్రేషన్. ఈ 1 ఎకరా 60 సెంట్లకి పాస్ పుస్తకాలు ఉన్నాయి? పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఓకే, మిగతా ల్యాండ్ సార్? మిగతా ల్యాండ్ మామూలు ఇది భూమి. అసైన్మెంట్ ల్యాండ్? అసైన్మెంట్ ల్యాండ్. అంటే గవర్నమెంట్ ల్యాండ్? గవర్నమెంట్ ల్యాండ్. దానికి మీరు పాస్బుక్ తెప్పించుకున్నారా? తెప్పించుకోలేదండి. దానికి తెప్పించుకోలేదు. అవునండి. ఇప్పుడు ఈ 40 సెంట్లు ల్యాండ్, ఎక్స్ట్రా ల్యాండ్, ఈ ల్యాండ్ లో కలిపి ఉందా లేదా పక్కగా ఉందా? లేదండి, కలిపే ఉంది. కలిపే ఉంది. చుట్టూ ఫెన్సింగ్ వేసాం మన దాంట్లో కలిపేసి. ఓకే, ఈ 2 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉంది? ఫెన్సింగ్ ఉంది. సో ఈ తార్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ చెల్లుపు? అవును. అవునండి. ఈ 2 ఎకరాల ల్యాండ్ లో ఏం పంటలు వేసారు మీరు? మేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది డైరీ ఫామ్ అండి. అసలు ఫస్ట్. ఓకే, ఫస్ట్. అంటే ఎన్నాళ్ళ క్రితం డైరీ ఫామ్ ఇది? నేను ఒక 15 ఇయర్స్ అవుతుందండి డైరీ ఫామ్ కట్టి. అంటే 15 సంవత్సరాలు? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల క్రితం మీరు డైరీ ఫామ్ కట్టారు? అవునండి. ఓకే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక 25 కొబ్బరి మొక్కలు ఉన్నాయండి. ఈ 2 ఎకరాలు 25? ఈ కొబ్బరి మొక్కలు నాటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కొన్నేమో 20 ఇయర్స్ అవుతుంది, కొన్నేమో 1.5 ఇయర్ అవుతుంది. ఓకే ఓకే. మామిడి మొక్కలు ఒక 20 మొక్కలు ఉంటాయండి. ఓకే. ఆల్రెడీ కాయలు కాస్తున్నాయి. జామ మొక్కలు ఒక 15 ఉంటాయి. సపోటా ఒక 20 మొక్కలు ఉంటాయి. అట్లా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే, మన దాంట్లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్ ఒకటి ఉందండి, పెద్ద బోరు. ఎన్ని ఇంచులు వస్తాయి వాటర్ దానికి? 3 ఇంచెస్ వస్తుందండి. 3 ఇంచులు వాటర్ వస్తాయి. 3 ఇంచులు వాటర్ వస్తుంది. చిన్న బోర్లు 2 ఉన్నాయి. కరెంట్ ఉందండి. ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదండి మాకు. ఓకే, ఎందుకని అవసరం లేదంటారు? అంటే మాకు ఇక్కడ కరెంటు పెద్ద లైన్లు ఉంటాయి మాకు. ఓకే, అందువల్ల ట్రాన్స్ఫర్ అవసరం లేదు మీకు? అవసరం లేదు. 11 kV ఉందండి మా పక్కనే. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు డైరీ ఫామ్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉందా, ఆఫ్ చేశారా? రన్నింగ్ లో అంటే మన అంత పెద్ద మొత్తంలో లేదు, కానీ ఒక 4 ఆవులు మాత్రమే ఉన్నాయండి. ప్రజెంట్ 4 ఆవులు మాత్రమే ఉన్నాయి. దీంట్లో కోళ్ల ఫామ్ రన్ చేస్తున్నామండి, 15 కోళ్లు. ఇప్పుడు ప్రజెంట్ కోళ్ల ఫామ్ రన్నింగ్ చేస్తున్నారు? రన్నింగ్ చేస్తున్నాం. ఓకే, 4 ఆవులు ఉన్నాయి. అవును సార్. 15 కోళ్లు ఎన్ని ఉన్నాయి? ఉంటాయండి, ఒక 200 దాకా ఉంటాయి. 200 కోళ్లు ఉంటాయి. 200 కోళ్లు. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు లోపల రూములు, షెడ్లు ఏమైనా ఉన్నాయా? 2, 1 వర్కర్ రూమ్ ఒకటి, ప్లస్ ఒకటి మన ఓనర్ రూము. ఓనర్ రూము. ఓనర్ రూము. ఓకే, మీరు ఉంటానికి ఓనర్ రూమ్ ఒకటి, షెడ్ ఒకటి, మామూలుగా వాచ్మెన్ ఉంటానికి ఒకటి రూము. అవునండి. ఈ స్లాబా రేకులా? రేకేనండి. 2 రేకులే? 2 రేకులే. ప్లస్ ఏంటంటే ఈ డైరీ ఫామ్ వచ్చేటప్పటికి పిల్లర్స్ తో వేసాను నేను. పిల్లర్స్ తో? ఓకే ఓకే. పిల్లర్స్ తో వేసాను అనమాట. కింద కాంక్రీట్ చేయించేసాను. కాంక్రీట్ అయితే
మన స్లాబ్ గీసినట్టుగా ఇస్తాం, ఎందుకంటే ఆవులకి అది పాడవకూడదని అంత హార్డ్ గీసాం అన్నమాట. అది సార్. ఓకే, ఇప్పుడు ఒక 60 సెంట్లు చెరువు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 2 ఎకరాల్లోనే 60 సెంట్లు చెరువు ఉంది. చెరువు ఉంది అంటే ఇప్పుడు ఆ చెరువు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ నీళ్లు పక్కన పంటకాలం ఉంది సార్. అది పంటకాలం అంటే ఆ కాలువ పేరు సాయిరాజ్ కాలువ అంటారు. అంటే కృష్ణానది నుంచి వస్తుంది ఇది. అంటే వాటర్ ఎప్పుడు ఉంటాయి సార్? లేకపోతే కొంతకాలం ఉంటాయి? ఎప్పుడు ఉంటాయి సార్. అసలు 20 సంవత్సరానికి 360 రోజులు వాటర్ ఉంటాయి. 360 రోజులు ఉంటుంది. ఎందుకంటే మా డైరీ ఫామ్ దగ్గరే మంచినీళ్ళ ట్యాంక్ ఒకటి ఉంటుంది, అది 15 ఊర్లకి వాటర్ ట్యాంక్ అనమాట. దానికోసం ఈ కాలం ఇప్పుడు పారుతా ఉంటది కృష్ణానది నుంచి. సో అందువల్ల వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నది వాటర్ వస్తే మనకి 360 డేస్ వాటర్ ఉంటుంది. ఓకే ఓకే, వాటర్ కి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. సో మనం బోర్ వేసుకోవాల్సిన అవసరం అట్టయితే ఆల్రెడీ ఉంది. ఉంది అంటే రొయ్యలు చెరువు కొన్న రోజులు ఈ దీంట్లో రొయ్యలు చెరువు రన్ చేశాను నేను. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఈ ల్యాండ్ తీసుకుంటే అక్కడ మనం ఏమేమి చేయొచ్చు అంటారు తీసుకున్న వ్యక్తులు? ఒక గేదెలు ఫామ్ పెట్టుకోవచ్చు అండి. గేదెలు 5 గేదెలైనా ఆవులైనా ఒక 100-150 కట్టుకోవచ్చు. ఓకే, 100 వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, గొర్రెలు పెట్టుకోవచ్చు, కోళ్ల ఫామ్ రన్ చేసుకోవచ్చు. ఓకే, చెరువు వచ్చేటప్పటికి రొయ్యలు పెంచుకోవచ్చు. రొయ్యలు చేపలు రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే, అన్ని కాయలకి వచ్చేసినాయి అని ఈ సంవత్సరం కాయ కాస్తున్నాయి, కాసినాయి. ఓకే 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 సార్. కూరగాయ మొక్కలు అవన్నీ చాలా ఉంటాయి. ఓకే ఓకే సార్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఓకే, ఈ ల్యాండ్ వచ్చేలోపు నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్? బ్లాక్ సాయిల్ అండి. నేల బ్లాక్ సాయిల్ వస్తుంది. బ్లాక్ సాయిల్ పైన మేము ఏంటంటే అప్పుడు మనం డైరీ ఫామ్ కోళ్ళ ఫామ్ రన్ చేస్తున్నాం కాబట్టి పైన ఇసుక వేసాం. ఓకే, పైన అంటే మట్టి అవ్వకుండా, మనం ఎంత వర్షం వచ్చినా సరే కాలుకు మట్టి అవ్వదు. ఓకే ఓకే, బురద అవ్వదు అన్నమాట కొంత ప్లేస్, మనం తిరిగేంత ప్లేస్. ఓకే ఓకే శ్రీనివాస్ గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు నాకు ఇంకో డౌట్ వచ్చు. ఇప్పుడు 1 ఎకరా 60 సెంట్లు రిజిస్ట్రేషన్ అన్నారు. అవును సార్. 40 సెంట్లు చెలుపు అసైన్మెంట్ అన్నారు. అసైన్మెంట్ అంటే మీరు ఇప్పుడు అమౌంట్ అసైన్మెంట్ కి రెండు కలిపి కట్టాలా, రిజిస్ట్రేషన్ కి కట్టాలా? మొత్తం అంటే ఓవరాల్ గా మొత్తం నేను ఒక అమౌంట్ చెప్తున్నాను సార్. ఓకే, ఓవరాల్ గా. ఓహో, అచ్చా అచ్చా, ఈ 1 ఎకరా 60 సెంట్లకి 40 సెంట్లు మొత్తం 2 ఎకరాలు కలిపి చెప్తున్నారు? 2 ఎకరాలకి కలిపి నేను చెప్తున్నాను. రేపు ఫ్యూచర్ లో ఈ 40 సెంట్లకి ఎటువంటి ప్రాబ్లం ఉండదా? ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీనికి సరద్దులు ఎవరో లేరండి. ఒకవైపు మెయిన్ రోడ్ అండి. ఓకే, ఒకవైపు పెద్ద మెయిన్ పంట కాలువ. ఓకే, రెండో ఇంకొక వైపు పంట బోది. ఓకే, ఇంకొక వైపు పంట కాలువ. సో అచ్చా అచ్చా, అందువల్ల ఎవరు రావడానికి ఎవరికి అవకాశం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ నాన్నగారు 40-50 సంవత్సరాల నుంచి అవును దాన్ని సాగు చేశారు. సాగు చేశారు ప్లస్ కొన్నారు మీ అచ్చా మీ నాన్నగారు కొన్నారు ల్యాండ్ కాబట్టి వాళ్ళ దగ్గర కూడా అలాగనే కొన్నారు. అలాగనే కొన్నారు. షో షో, ఓకే ఓకే సార్. అంటే 1 ఎకరా 60 సెంట్లు మటుకు పాస్ పుస్తకాలు ఉన్నాయి. అవును, దీనికి రెండు వైపులేమో పంట కాలవండి సార్, రెండు వైపులు రోడ్డు. ఓకే, ఇంకా ఎవరు దీనికి పక్క వాళ్ళు సరద్దు అనేది ఎవరు లేరు ఇంకా దీనికి. ఓకే సార్, అర్థమైంది. ఇప్పుడు ఈ ఇప్పుడు టోటల్ గా మొత్తం కాస్ట్ అని చెప్తున్నారు సార్? ఇది మీరు 1.9 కోటి చెప్తున్నాను సార్. 1.9 కోటి చెప్తున్నారు. ఈ 1.9 కోటి ఫైనల్ రేట్ నెగోషియబుల్? నెగోషియబుల్ కొంచెం కొద్దిగా ఉంటది, ఎక్కువ ఉండదు. ఓకే, కొంచెం నెగోషియబుల్ తగ్గుతుంది. అవును. ఓకే సార్, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి మీరు 2 రోజులు టైం ఇస్తారు? 3-4 మంత్స్ ఇస్తాను సార్. ఒక 3-4 మంత్స్ టైం ఇస్తారు. ఇప్పుడు 1/4 గానీ అగ్రిమెంట్ పెట్టుకుంటే 3-4 మంత్స్ టైం ఇస్తారు. అవును సార్. అంతేనా సార్? అవును. ఓకే, 1.9 కోటి చెప్తున్నారు. అవును సార్. 2 ఎకరాలు, 1 ఎకరా 60 సెంట్లు పక్క రిజిస్ట్రేషన్ పాస్ పుస్తకాలు ఉన్నాయి. అవును. 40 సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్. అసైన్మెంట్ ల్యాండ్ టోటల్ మొత్తం. ఈ ల్యాండ్ వచ్చిన మొత్తం 50 సంవత్సరాల నుంచి మీ అండర్లో ఉంది. మా అండర్లో ఉంది 50 సంవత్సరాలు. అందువల్ల ఎవరు ఈ అసైన్మెంట్ ల్యాండ్ కి ఎవరు రాకూడదు కూడా. రాకూడదు కూడా, ఎందుకంటే మీరే ఉన్నారు కాబట్టి. 50 సంవత్సరాల నుంచి అది మీ నాన్నగారు. మీ నాన్నగారు వాళ్ళకి ల్యాండ్ అమ్మారు, మీ నాన్నగారు మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ చేశారు. మాకు రిజిస్ట్రేషన్ చేశారు. సో ప్లస్ పాస్ పుస్తకాలు ఉన్నాయి. అవును సార్. సో అందువల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. 1.9 కోటి చెప్తున్నారు. ఆల్రెడీ మేము బ్యాంక్ లోన్ కూడా తీసుకుని ఉన్నాం దీంట్లో. అవును. ఏది, ఎంత తీసుకున్నారు సార్? కోఆపరేటివ్ బ్యాంక్ లో నేను 10 లక్షలు తీసుకున్నాను సార్. 10 లక్షలు లోన్ కూడా తీసుకున్నారు? లోన్ కూడా తీసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు వీళ్ళు కానీ కట్టేస్తే మీరు దాన్ని క్లోజ్ చేసి ఇస్తారు? క్లోజ్ చేసేసి నేను మొత్తం క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసి ఇస్తారు. ఏ బ్యాంకులు ఏ రూపాయి కూడా లోన్ లేనట్టుగా మీరు క్లియర్ క్లియరెన్స్ లెటర్ కూడా ఇస్తారు? అవును సార్.
ఓకే అంటే ఇప్పుడు ఈ అసైన్మెంట్ కి లోన్ ఇచ్చారా, ఈ రిజిస్ట్రేషన్ కి లోన్ ఇచ్చారా? రిజిస్ట్రేషన్ కి లోన్ ఇస్తారని. అసైన్మెంట్ కి ఎవరు ఎవరు కాకపోతే మనం వాడుకోవడం అంతే, వాడుకోవాలి అంతే, వాడుకోవాలి. సో ఫెన్సింగ్ వేసింది దాంతో సహా. అదే సార్, ఈ చుట్టూ టోటల్ మొత్తం ఈ 2 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఫెన్సింగ్ వేసింది. ఓకే ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ శ్రీనివాసరావు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారాగా సార్, డైరెక్టర్గా ల్యాండ్ ఓనర్ మీరు మాట్లాడింది మీరు విన్నారు కదా. సో థ్యాంక్ యూ విన్నందుకు. సో మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ ల్యాండ్ ఈ వీడియో లింక్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీరు ఈ వాట్సాప్కి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ పెడితే డైరెక్ట్గా నేను మీకు ల్యాండ్ చూపిస్తాను. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీకు ఈ ల్యాండ్ ఓనర్ వ్యక్తి నెంబర్ మీకు ఇస్తాను, డైరెక్టర్ ల్యాండ్ మీరు వెళ్ళి చూడొచ్చు. నేనైనా వచ్చి మీకు ల్యాండ్ చూపిస్తాను, నెంబర్ వన్. నెంబర్ టూ, డైరెక్టర్ ల్యాండ్ ఓనర్ నెంబర్ మీకు ఇస్తా, డైరెక్టర్ ల్యాండ్ అని మీరు చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా 1 ఎకరం 1 లక్ష రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి, ఏదైనా మీరు పెట్టే బడ్జెట్ను బట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నక్కండి, ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ కొంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఈ ల్యాండ్ చూపిస్తాను. సో మీకు కావాలన్నా డైరెక్ట్గా ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు ల్యాండ్ ఓనర్తో మీరు మాట్లాడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.